నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో టీడీ వాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ రెండు వారాల్లో వాక్సిన్ పంపిణీ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతమైన పాలన అందిస్తున్నాం విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలతో సత్ఫలితాలు వస్తున్నాయన్న ఎమ్మెల్యే జోగురామన్న ఎస్సీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు దుప్పట్ల పంపిణీ ఆత్మీయులను కోల్పోయిన వారికి పరామర్శ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తి శ్రద్ధల నడుమ సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించిన భక్తజనం धन्वंतरी कोरिंत दग्गु व्याधि निरोधक टीका पंपिणी जिल्लालो सोमवारं नुंडी प्रारंभमैंदि स्थानिक प्रभुत्व बालिकोन्नत पाठशालालो एर्पाटु चेसिन कार्यक्रमंलो कलेक्टर सिक्ता पट्नायक मुख्य अतिथिगा हाजरै टीका पंपिणीनि प्रारंभिंचारु रेंडु वाराल्लो निर्देशिंचुकुन्न लक्ष्यान्नि चेरुकुने विधंगा टीका पंपिणी चेपट्टनुन्नट्लु ई संदर्भंगा कलेक्टर तेलिपारु జిల్లాలో టీడీ వ్యాక్సిన్ పంపిణీని మిషన్ మోడ్లో రెండు వారాల పాటు పంపిణీ చేయనున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు సోమవారం స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ధన్వంతరి కోరింత దగ్గు వ్యాధి నిరోధక టీకా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పలువురు విద్యార్థులకు టీకాలు వేశారు టీడీ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియకు సంబంధించిన వివరాలను డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ కలెక్టర్కు వివరించారు కార్యక్రమంలో అదనపు డిఎంహెచ్ఓ సాధన కౌన్సిలర్ ప్రకాష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో టీడీ వ్యాక్సిన్ ను ఈ నెల 7 నుండి 19వ తేదీ వరకు 5 10వ తరగతుల విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 10 16 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఈ టీకా పంపిణీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు జిల్లాలో 928 పాఠశాలల్లో చదువుతున్న 27905 మంది విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు ఆర్బీఎస్కే టీంల ద్వారా పంపిణీ జరుగుతుందని వివరించారు 7th నవంబర్ రోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో టీడీ టెటనస్ డిఫ్తీరియా ఇంజెక్షన్ వాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ అయ్యింది దిస్ డ్రైవ్ ఇస్ ఫ్రమ్ 7th నవంబర్ టు 19th నవంబర్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో 5th స్టాండర్డ్ స్టూడెంట్స్ అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ 2 క్లాస్ స్టూడెంట్స్ టార్గెట్ చేస్తున్నాము యాస్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ సో 5th క్లాస్ అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్ చూస్తే మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో 27500 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ 950 స్కూల్స్ ఉన్నాయి So over these 7th to 19th November, almost 2 week period lo, andar ki TD injection divadar ki plan unnadi. So this is a routine immunization drive. But idi koncham mission mode lo ivadaniki ippudu mottam government of telangana tarafuna prayatnam chestunnamu so each and every student of class 5 and class 10 should definitely take this injection so that purtiga immunization undi andaru pillalu kuda safe untaru నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుపుతున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే జోగురామన్న పునరుద్ఘాటించారు జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అభ్యర్థులకు బ్లాంకెట్లను పంపిణీ చేసిన అనంతరం విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు వాటి ద్వారా అందుతున్న సత్ఫలితాలను వివరించారు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తోందని గత ప్రభుత్వాలు విస్మరించిన అన్ని రంగాలను అభ్యున్నతి బాటలో నడుపుతున్నామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు శీతాకాలం నేపథ్యంలో పోటీ పరీక్షలకు సంసిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్లాంకెట్లను పంపిణీ చేశారు కార్యక్రమంలో డిఎస్సీడబ్ల్యూఓ సునీత ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ నాయకులు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్
ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడుపుతోందని అన్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో ఒక్క బీసీ స్టడీ సర్కిల్ కూడా లేదన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన ప్రస్తుతం పక్కా భవనాలను నిర్మించుకొని వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించే విధంగా పునరుద్ధరించామని పేర్కొన్నారు. స్టడీ సర్కిల్ భవనాలను మాత్రమే కాకుండా వసతి గృహాలు గురుకులాలకు సైతం పక్కా భవనాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించే దిశగా గత ప్రభుత్వాలు అమలు చేయని అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతూ నూతన సంస్కరణలకు నాంది పలికామని పేర్కొన్నారు. ఆ రోజునటువంటి 10 స్టడీ సర్కిల్ లేనప్పుడు బీసీ ఎస్సీ మనం కూడా హైదరాబాద్ జిల్లాలో లేనప్పుడు మిలియన్ ఎక్కడో చూసుకుంది సరే, ఎందుకంటే ఒకటేసారి మనం స్టడీ సర్కిల్ సర్కిల్ తీసుకున్నాం, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకున్నాం, ఎస్సీ రెసిడెన్షియల్ తీసుకున్నాం, ట్రైబల్ వెల్ఫేర్ తీసుకున్నాం, మైనార్టీ వెల్ఫేర్ తీసుకున్నాం, మరి ఇవన్నిటికీ ఒకటేసారి పక్క భవనాలు కట్టుకోవాలంటే కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే మన ఫైనాన్షియల్ పొజిషన్ ఒక్కొక్క బిల్డింగ్ కట్టుకోవాలంటే ముందైతే ఒక సెంటర్ ఓపెన్ చేసుకొని మీకు ఇక్కడ సాధించాలన్నటువంటి స్థలంలో మరి బాత్రూమ్లు లాట్రిన్ రూమ్స్ కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత గతంలో లేని దానికంటే కొంత సహాయం అయితే జరుగుతుంది. కొంత మీరు అందరి కలయికతోటి ఇక్కడ ఒక స్టడీ సెంటర్ స్టడీ సర్కిల్ పెట్టి ఒక డైరెక్టర్ని పెట్టి అట్లనే బీసీ కానీ అన్ని కూడా చేస్తూ ఉన్నామంటే కొంత ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇది ఆరంభం మాత్రం అంతం కాదు కాబట్టి నేను చెప్తున్నా, ఇయర్ ఆదిలాబాద్ ఏదైతే బీసీ స్టడీ సర్కిల్, నేను బీసీ మంత్రి ఉన్నాను కాబట్టి మనము ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డలే కాబట్టి ఎక్కడ లేనటువంటి విధంగా ఫస్ట్ ఆదిలాబాద్లో బీసీ స్టడీ సర్కిల్ పక్కా భవనాన్ని మంజూరు చేసుకొని బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేసుకొని పక్కా బిల్డింగ్ కూడా కట్టుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ అంతా. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రముఖ ఆలయాలలో భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా ఆలయాల్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించగా కార్తీక పౌర్ణమి విశిష్టతను వేద పండితులు భక్తులకు వివరించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పట్టణంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. అతి పురాతన ఆలయాల్లో ఒకటైన మంగమఠంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో గత కొన్ని రోజులుగా వివిధ పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. తులసి కళ్యాణం, లక్ష తులసి దళార్చన తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయంలో ప్రత్యేక శోభ సంతరించుకుంది. కాగా పౌర్ణమిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలను జరపగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి వ్రతకల్పాన్ని భక్తి ప్రపత్తులతో ఆచరించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మరోవైపు జైనత్ మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. సోమవారం ఉదయం 5 గంటల నుండి సాయంత్రం వరకు సత్యనారాయణ వ్రతాలు కొనసాగాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది సైతం పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. జిల్లా నలుమూలల నుండి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల సమక్షంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి స్వామివారిని ఆరాధించారు. అంతే మందు మోక్షమిస్తున్నానని వైకుంఠం నా నాలుగు శ్రీ విష్ణుమూర్తి చెప్పిన
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్ నటరాజులు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్ నటరాజులు అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ప్రస్తావిస్తూ వినతి పత్రాలను అందజేశారు. ఉపాధి, స్వయం ఉపాధి పథకాల మంజూరు, పోడు భూముల సర్వే, వ్యవసాయ రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు దరఖాస్తులు సమర్పించారు. ఆయా అర్జీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ వాటి పరిష్కారానికి శాఖల వారీగా అధికారులకు సూచనలు చేశారు. సంబంధిత అధికారులు సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజావాణిలో ఆర్డీఓ రాథుల్ రమేష్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్యతో పాటు అవసరమైన పూర్తి మౌలిక వసతులు కల్పిస్తామని ఐటీడీఏపీఓ వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం ఊట్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 100 డ్యూయల్ డెస్క్ బెంచీలను ఆయన పంపిణీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, ఇతర వసతులను కళాశాల ప్రిన్సిపల్ పావని కుమారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి పీఓ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్యా బోధనతో పాటు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఐటీడీఏ ద్వారా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. అనంతరం కళాశాల అధ్యాపకులు పీఓను ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కనక భీమరావు, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి రవీందర్, ఈఏ రాథోడ్ భీమరావు, కళాశాల అధ్యాపకులు కేశవులు, మంజులా శ్రీనివాసరావు, సువర్ణ, శ్రీలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయభేరి మోగించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఎమ్మెల్యే జోగురామన్న ఇన్ఛార్జ్ గ్రామాల్లో పార్టీ అభ్యర్థికి మెజారిటీ లభించడంతో ప్రచారంలో పాల్గొన్న నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ చేసిన కుటిల యత్నాలను మునుగోడు ఓటర్లు సమర్థవంతంగా తిప్పికొట్టారని స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అసాధారణమైన ప్రజాదరణ ఉందన్న విషయాన్ని ఉప ఎన్నికల ఫలితాలు చాటి చెప్పాయని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం కానున్నాయని నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జిల్లా నేతలు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ప్రచారంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఇన్ఛార్జిగా వ్యవహరించిన మర్రిగూడ మండలం, తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చిందని, ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయగిరి నారాయణ అన్నారు. నాయకులు దివిటి రాజు, సంతోష్ గౌడ్, పురుషోత్తం, యోగేష్, సంతోష్, గోవర్ధన్, రాకేష్, శివ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు విజయగిరి నారాయణ మాట్లాడుతూ, మునుగోడులో బీజేపీ పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదని అన్నారు. బీజేపీ ఎన్ని ప్రయోగాలు చేసినా అంతిమంగా ప్రజాస్వామ్యం వైపే ఓటర్లు నిలబడ్డారని పేర్కొన్నారు. పోరాటాల గడ్డ అయిన తెలంగాణలో బీజేపీ పార్టీ చేసే యత్నాలను ప్రజలు తిప్పికొడుతున్నారని అన్నారు. మునుగోడు ఎన్నికలు బడా పెట్టుబడిదారునికి, సామాన్య ప్రజానీకానికి జరిగిన ధర్మయుద్ధమని, అందులో ప్రజలే గెలిచారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే జోగురామన్న ఇన్ఛార్జిలుగా ఉన్న గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ మెజారిటీని సాధించిందని, ఇందుకు సహకరించిన నేతలు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మునుగోడు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంగా మర్రిగూడ మండలం, తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి రెండు గ్రామాలు మన గౌరవ ఎమ్మెల్యే గారు జోగురామన్న గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆ రెండు గ్రామాలకు సంబంధించి ఒక 23 మంది టీం మన ఆదిలాబాద్ ప్రాంతం నుంచి అక్కడ ఉండి క్షేత్రస్థాయిలో ఉండి మేము పనిచేశాము. ఆ గ్రామంలోనే, ఆ రెండు గ్రామాల్లోనే మేము అక్కడ ఉండి
ప్రతి ఇంటింటికల్లా గడపగడ తిరిగి మేము పంజడం జరిగింది ఈ ఎన్నికలు ఎందుకు వచ్చాయి ఒక పెట్టుబడిదారికి ఒక బెడ కాంట్రాక్టర్కు ఆ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య వచ్చినటువంటి ఒక ధర్మ యుద్ధం ఆ యుద్ధంలో ప్రజలే అంతిమ తీర్పు జరిగింది దీని కోసం మేము అంతా కూడా మాకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశాం ప్రజలలో మంచి స్పందన వచ్చింది అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అనేక రకమైన ప్రచారం చేశారు స్వయంగా బండి సంజయ్ గారే రాష్ట్ర అధ్యక్షులు వేదికలపైన బైరంగ సభలల్లో అక్క మీకు కవర్ అందిందా ఆ కవర్లో 20,000 ఉంటాయి 30,000 ఉంటాయి మీకు ఇంటికి తులం బంగారం పెడతామని చెప్పి అనేక ఒక గ్లోబల్ ప్రచారం చేశారు ఆ ప్రచారం వల్ల ప్రజలల్లో ఒక రకమైనటువంటి ఆశలు రేకెత్తించారు మాకు తులం బంగారం వస్తదని లేకపోతే మాకు ఓటుకు 20,000 30,000 అంటే ఒక్కొక్క ఇంటికి దాదాపు 100,000 రూపాయలు వస్తాయని చెప్పి ఆశల్లో ప్రజలు ఉన్నారు అట్లా ప్రజల్ని ఆశల గురి చేసి అనేక రకాలుగా గేమ్ ఆడి ఆ ఓటును ఏయించుకొని మేము గెలుస్తామని చెప్పినటువంటి బీజేపీ పన్నగాలను ప్రజలు తిప్పికొట్టారు మరోవైపు బేల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు బ్యాండ్ చప్పుళ్ల నడుమ టపాసులు పేలుస్తూ నృత్యాలు చేశారు కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ శంషాబాద్ సర్పంచ్ విపిన్ ఖోడే నాయకులు గంభీర్ ఠాక్రే సతీష్ పవర్ కోఆప్షన్ సభ్యులు తన్వీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలిచేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు బల్బు కాదు అది వాపు అది వాపు మొత్తం ప్రజలకు గుర్తైపోయింది అది బల్బు అని అనుకుంటే నూరుకొత్తాం మరి ఇక్కడ స్టేట్ లెవెల్ మీ గాలిపోయింది ఇక్కడ ఎగిరిండు మా ఆదిలాబాద్ తాలూకా నాయకులు ఆదిలాబాద్ జిల్లా నాయకులు చాలా ఎగిరిండు ఏం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సెంటర్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ తప్పకుండా ధర్మం గెలుస్తుందని చెప్పింది నేను ఆ రోజు కూడా చెప్పింది భారీ మెజార్టీతోని మేము మా మండల్ టీం మొత్తం మరి కూడా పోయినప్పుడు చెప్పినాం అక్కడ చూస్తే పొజిషన్ అమ్మకు అడిగిన మా అక్కకు అడిగిన మా పెద్ద మనిషికి అడిగిన మా రైతు బీమా రైతు బంధు పెన్షనర్కి అడిగిన ఎవరికి అడిగిన హ్యాండిక్యాప్ పెన్షన్ వాళ్ళకి అడిగిన మేము కారు తప్ప ఎవరికి ఏం ఈ డబ్బులు నీ అహంకారం కేసీఆర్ ముంగట మీకు ఏం నడది ఇప్పుడు ఇది గ్రూప్ అయింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం దేశం లేవల్ల ఇలా రిజల్ట్ చూస్తే జిల్లాలో పత్తి కొనుగోళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో బేల సబ్ మార్కెట్ యార్డులో సోమవారం నుండి కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించారు కార్యక్రమ అతిథులు తూకం యంత్రానికి పూజలు చేసిన అనంతరం రైతులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు బేలా మండలంలోని సబ్ మార్కెట్ యార్డులో సోమవారం నుండి పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు క్వింటాలకు 8,501 రూపాయల ధరతో కొనుగోలు చేయడానికి ప్రైవేటు వ్యాపారులు ముందుకు వచ్చారు. మండల రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సబ్ మార్కెట్ యార్డులోనే కొనుగోళ్లు ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, సర్పంచ్ ఇంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యులు తన్వీర్ ఖాన్, నాయకులు గంభీర్ ఠాక్రే దేవన్న, మార్కెట్ కమిటీ కార్యదర్శి మధుకర్, సీసీ అధికారి రోషన్ దుబే తదితరులు పాల్గొన్నారు. ముందుగా తూకం యంత్రానికి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం కొనుగోలుకు వచ్చిన తొలి రైతును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని కాంక్షించి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. మండల రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా బేలాలో సబ్ మార్కెట్ యార్డును నిర్మించినట్లు తెలిపారు.
రైతులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తినా స్థానిక నాయకులను సంప్రదిస్తే వాటి పరిష్కారానికి అవసరమైన పూర్తి చర్యలు తీసుకుంటామని తెలిపారు. मार्केट ऐड करून सभी ऐड करून जरी जैनतले जैनत मार्केट ऐड असल तरी इत सभी ऐड करून इत आज जो खरीदी भी घता है मनत ये जोगुरामा साहब आ के सी आर साहब की मेहरबानी मनु हाँ संदर्भात संगता है तरी कास्तकार बंधु यहाँ भरपूर उप उपभोग घ्याव भरपूर यहाँ फायदा घ्याव आज अपने आदलादले जाओ मनत दुनियाभर अपने कष्ट राहत होते ट्रांसपोर्ट चार्ज एक दिवस थांबने खर्चे हे थे तर ह्या प्रकारे इथं काही प्रॉब्लेम नसताना आज जो शेठ साहब भी प्रायव्हेट वाले भी जो समोर आले त्यांना भी धन्यवाद देतो की आज जो भाव आदिलाबादचा भाव जास्त जो आदिलाबादपेक्षा पेलायला भाव दिसला म्हणतं आपल्या पुऱ्या कास्तकारातर्फे शेठ साहेबला केतन शेठ यांना भी धन्यवाद देतो. आदिलाबाद पट्टणानिकी चेंदिन टेक्सटाइल व्यापारी अल्लूरी नारायण रेड्डी ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జోగురామన్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నారాయణ రెడ్డి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కాలనీలో చేపడుతున్న నాయి బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణానికి సరిపడే మరిన్ని నిధులను సమకూరుస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు చంద్రయ్య, రామ్ కుమార్, అజీజ్, వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. మరోవైపు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బట్టిసవర్గామ సర్పంచ్ గోవర్ధన్ పెదనాన్న లింగారెడ్డి ఇటీవల మృతి చెందగా కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కలిసి పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నాయకులు ఏవన్ రాజేశ్వర్, కిరణ్ తదితరులు ఉన్నారు. భీంపూర్ మండలం వడూర్ గ్రామంలోని పెనుగంగా నదీ తీరం కార్తీక శోభను సంతరించుకుంది. చతుర్మాస ముగింపు సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై దీపాలను నదిలో వదిలారు. దీంతో నదీ తీరం దీపకాంతులతో శోభాయమానంగా కనిపించింది. భీంపూర్ మండలం వడూర్ సమీపంలోని పెనుగంగా నదీ తీరాన చతుర్మాస ముగింపు వేడుకలను శబరిమాత ఉపాసకులు శ్రీ 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 శివానంద భారతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలను గంగలో విడిచిపెట్టారు. దీంతో గంగా నదీ తీరమంతా దీపకాంతులతో మెరిసిపోయింది. ఆదివారం రాత్రంతా భజన సంకీర్తనలు, సస్తంగం, నాటికలతో నది వద్దే గడిపిన భక్తులు సోమవారం హోమంతో పాటు చక్రస్నానంను నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులంతా గంగలో స్నానం ఆచరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, వడూర్ సర్పంచ్ హనుమాన్ దాస్ యాదవ్, అర్లీ సర్పంచ్ రమా లస్మన్న, ఎంపీటీసీ స్వప్న రాకేష్, ఉప సర్పంచ్ వెంకటస్వామితో పాటు వడూర్, అర్లీ గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఘనశ్యాం, శివానంద భారతి స్వాములు భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. చతుర్మాస విశిష్టతను భక్తులకు వివరించారు. డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలో నడవడం ద్వారా మానసికంగా ప్రశాంతమైన జీవనాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ సత్తుల్యం రామ రామే
ఆలయాల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని జైనత్ మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ లింగారెడ్డి అన్నారు. ఈ విషయమై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సర్పంచ్ దేవన్న, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గణేష్ యాదవ్, నాయకులు గడ్డం జగదీష్ రెడ్డి, లస్మన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జైనత్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ నేతలు లేనిపోని రాద్ధాంతం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్ల 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతోనే ఆయన పనిచేస్తున్నాడు. ఇలా ఆయన వచ్చిన తర్వాతనే ఆ కోనేరుని చాలా మట్టితో నిండి అనేక సంవత్సరాల కింద, ఎన్నో సంవత్సరాల కింద తీసిన మట్టి దాని కట్టని పెంచడం కానీ అందులోకి మట్టి తీయడం కానీ వాటికి ఇలా ఇరిగేషన్ ద్వారా 60 లక్షల రూపాయలు పెట్టిండు. అది మీ బీజేపీ పార్టీ నాయకులు కూడా కాంట్రాక్ట్ పట్టడం జరిగింది, కట్టని పెంచడం జరిగింది. ఇలా ఇక్కడ నుంచి మహాదేవుని గుడికి బ్రిడ్జ్ నిర్మాణం కూడా, ఇలా బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతున్నది. ఎందుకంటే గౌరవ జోగురామన్న గారు, మరి గౌరవ మంత్రివర్యులు అల్లూల ఇంద్రకరణ్ రెడ్డి గారితో ఇలా 30 లక్షల రూపాయల ఆలయం, ఆడ శివాలయం, మహాదేవుని ఆలయం, ఆ చెరులో ఉన్నటువంటి పాదాలయం దగ్గర మంజూరు కూడా చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ మంజూరు చేసినా కానీ 20% కాంట్రిబ్యూషన్ కట్టే పరిస్థితి ఉన్నది. ఇలా 30 లక్షలకు 6 లక్షల రూపాయలు మేము గ్రామం తరపు నుంచి కట్టాలి, కానీ దాన్ని కూడా ఎగ్జెంప్షన్ చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే జోగురామన్న గారు కోరిన వెంటనే ఇలా ఇంద్రకరణ్ రెడ్డి గారు మొత్తం 30 లక్షల రూపాయలు, 1 రూపాయి కూడా కట్టకుండా ఇలా ఆ మహాదేవుని గుడిని శాంక్షన్ చేయడం జరిగింది. పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ కాలనీలో టవర్ ఏర్పాటుపై కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. కాలనీలో టవర్ను ఏర్పాటు చేయవద్దని మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు. ఎయిర్టెల్ ఇండస్ టవర్ ఏర్పాటుకు రక్షణ కల్పించాలని కోరుతూ సంబంధిత కంపెనీ ప్రతినిధులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా పోలీసుల సమక్షంలో పనులు చేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో పాటు టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పనులను ప్రారంభించడంతో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మగ్గం టైలరింగ్ శిక్షణలను పూర్తి చేసుకున్న మహిళలకు సోమవారం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ హాజరై సర్టిఫికెట్లను అందజేశారు. నైపుణ్యాల పెంపు కోసం ఏర్పాటు చేసే శిక్షణలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ అన్నారు. పట్టణంలోని ట్రస్ట్ భవనంలో మగ్గం టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సోమవారం సర్టిఫికెట్లను అందజేశారు. ముందుగా కార్యక్రమ అతిథులకు నిర్వాహకులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలుకగా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ మహిళల నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వారు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో మగ్గం టైలరింగ్ తదితర శిక్షణలను ట్రస్ట్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులోనూ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ బేసిక్స్ మీద మీకు నడిపించేది ఏంటంటే ఎలా చేయాలి ఎంబ్రాయిడింగ్, టైలరింగ్ ఎలా చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా సెట్ చేసుకుంటే ఏవి కరెక్ట్ మెథడ్ ఏది కాదన్న విషయం మీకు అర్థమవుతుంది. దీని తర్వాత ఇంకా ఫర్దర్ ఇంకా మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళ సొంతంగా వాళ్ళ ఓన్ షాప్స్ పెట్టుకోవడం, బొటిక్స్ ఓపెన్ చేసుకోవడం, ఎర్నింగ్ చేసుకోవడం, లేదు అది కాదు అనుకుంటే
ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సపోర్ట్ చేయండి, వాళ్ళే ఓన్ చేసుకోండి. ఇది నథింగ్ బట్ మీ యొక్క ఓన్ క్రియేటివిటీ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు రంగినేని శ్రీనివాస్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్లో కల్వకుంట్ల కవితను కలిసి జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, ఇతరత్ర అంశాలపై చర్చించారు. బేలా మండల కేంద్రంలో గత వారం రోజులుగా చేపడుతున్న సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. విఠలేశ్వరుడిని స్మరిస్తూ సప్తాహాను భక్తి ప్రపత్తులతో చేపట్టగా సోమవారం గ్రామంలో పల్లకి శోభాయాత్రను కన్నుల పండుగగా జరిపారు. బేలా మండల కేంద్రంలోని విఠలేశ్వరుని ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే సప్తాహ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. విఠలేశ్వరుడి భక్తుడైన బోయర్ పండరినాథ్ తన స్వంత ఖర్చులతో ఇంటి ఆవరణలోనే ఆలయం నిర్మించగా ప్రతి సంవత్సరం 7 రోజుల పాటు హరినామ సప్తాహ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విఠలేశ్వరుడిని స్మరిస్తూ సప్తాహ చేపట్టగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా గ్రామంలో పల్లకి శోభాయాత్ర చేపట్టారు. కన్నుల పండుగగా సాగిన పల్లకి యాత్రలో భక్తులు భజన సంకీర్తనలను ఆలపిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి దహ్యండికాల నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం వారికి అన్నదానం ఏర్పాటు చేశారు. భీంపూర్ మండలం గోవింద్పూర్ గ్రామాన్ని జనవిజ్ఞాన వేదిక సభ్యులు సోమవారం సందర్శించారు. అపోహలతో గ్రామాన్ని విడిచి వెళ్తున్నారని తెలుసుకుని గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు. భీంపూర్ మండలంలోని గోవింద్పూర్ గ్రామవాసులు అపోహలతో గ్రామాన్ని విడిచి వెళ్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అందులో భాగంగానే సోమవారం జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ గ్రామాన్ని వదిలి వెళ్తున్నారన్న విషయాన్ని తెలుసుకుని ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారిలో చైతన్యం నింపారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్ భేదోడ్కర్, నూతిల రవీందర్, సభ్యులు వెంకటేష్ యాదవ్, పాలెపు భూమన్న, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్ భేదోడ్కర్ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు తప్పకుండా వెళ్లాలని సూచించారు. సరైన వైద్యం తీసుకోకపోవడం వల్లనే అనేక దుష్ప్రభావాలు ఎదురవుతాయని వివరించారు. అపోహలను నమ్మకుండా గ్రామంలోనే ఉండాలని తెలిపారు. ప్రధానంగా మేము పరిశీలించిన దాన్ని బట్టి చూస్తే గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఇలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలు తీవ్రంగా పెరిగిపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళందరూ రకరకాల భయాందోళనకు గురైపోయి ఏదో శక్తులో ఏదో ఉందని చెప్పేసి గ్రామాన్ని వదిలివెళ్తున్నారు. కానీ ఈ ఇలాంటి ఆరోగ్య సమస్యలకు అనేక కారణాలు ఉంటాయనేది ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆహార అలవాట్లు కావచ్చు, మనం తాగే నీరు కావచ్చు, లేదా అనువంశిక కారణం కూడా హెరిటీ వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్లకు నచ్చ చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వైద్యం సకాలంగా తీసుకొని ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడచ్చు. అంతేగాని గ్రామాన్ని వదిలి వెళ్ళినంత మాత్రాన దీని నుంచి బయటపడలేరు. అందుకని అందరూ ధైర్యంగా ఉండండి. మిగతా ఎవరైతే వెళ్ళిన వాళ్ళ వారు కూడా ధైర్యం చెప్పేసి అందరూ ఇక్కడ ఉండాలని చెప్పేసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది. పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ర్యాష్ డ్రైవింగ్ చేసినా, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సత్వరమే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని డిఎస్పీ ఉమేందర్ సూచించారు. స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రాఫిక్ సీఐ మల్లేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. పట్టణంలో నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనాలను గుర్తించడంలో భాగంగా ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా తనిఖీలు జరిపిన పోలీసులు నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని 85 వాహనాలను సీజ్ చేశారు.
ఈ మేరకు డీఎస్పీ ఉమేందర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారికి విధించే చలాన్లను తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను తిప్పుతున్నారని పేర్కొన్నారు. వాహనానికి సంబంధించి ఎటువంటి తప్పిదం జరిగినా చోరీకి గురైనా నంబర్ ప్లేట్లు లేకపోవడం కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. విద్యా సంస్థలు, ప్రధాన వీధులు, ఇతరాత్ర ప్రాంతాల్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తే సత్వరమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈరోజు ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇలా ఒక 10 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మోటార్ సైకిలిస్ట్ నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారో, తర్వాత నెంబర్ ప్లేట్లను సగం విరగొట్టి ముందు వైపు కానీ వెనక వైపు కానీ ఉన్న బండి నెంబర్కు విరగొట్టి తిరుగుతున్నారు, వాళ్ళందరినీ కూడా స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 85 మోటార్ సైకిళ్ళు సీజ్ చేస్తాము. దీంట్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి మన దగ్గర ఆదిలాబాద్ పట్టణంలో ఆన్లైన్ అంటే డిజిటల్గా మనం ఫైన్లు వేయడం జరుగుతుంది. ఖాళీ ట్రాఫిక్ చౌరస్తలలో కానీ ఇతర పాయింట్లలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆఫీసర్లు అందరూ కూడా కెమెరాల ద్వారా ఫోటో తీసి వాళ్లకు ఫైన్ వేయడం జరుగుతుంది. ఇది తప్పించుకోవడానికి చాలామంది యువకులు, తర్వాత మధ్య వయస్కులు కూడా నెంబర్ ప్లేట్ లేకుండా నెంబర్ ప్లేట్లు కొంచెం ఒక నెంబర్ విరగొట్టి రకంగా తిరుగుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసినా కానీ, లేకపోతే స్నాచింగ్ చేసినా కానీ, లేకపోతే అమ్మాయిలను యూటీజింగ్ చేసినా కానీ, తర్వాత మత్తు పదార్థాలు అమ్మడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈ రకంగా నెంబర్ ప్లేట్లు లేకుండా నెంబర్ ప్లేట్లు విరగొట్టు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము అలో చేసేది లేదు. దీనికి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఎవరైనా వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది కలిగిస్తూ కాలేజీల కాడ, స్కూళ్ళ దగ్గర, తర్వాత టెంపుల్స్ దగ్గర ఎవరైనా ఇబ్బంది కలిగించే యువకులు ఉండి నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాళ్ళు వాళ్ళ కాలనీలో కానీ వాళ్ళ పక్కింట్లో కానీ ఉంటే కూడా వాళ్ళు డయల్ 100 చేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులను మనము వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఇంకా మునుముందు ఇంకెక్కువ అసంఖ్యాక కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో పాదయాత్ర దేశ సమగ్రత కోసం చేపడుతున్న యాత్ర అని ఏఐసిసి సభ్యురాలు గన్న సుజాత అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలో ముగియనున్న నేపథ్యంలో నిజామాబాద్లో చేపట్టనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి యాత్రలో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరారు. నాయకులు భూమన్న, భూమారెడ్డి, వెంకట్, దీపక్, రాజేశ్వర్, సామరూపేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్నర సుజాత మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో మతతత్వ పాలన పెరగడంతో పాటు రాజ్యాంగ పరిరక్షణ కరువైందని అన్నారు. స్వాతంత్ర సమయంలో ఆనాడు దేశ ఐక్యత కోసం మహాత్మా గాంధీ చేపట్టిన సత్యాగ్రహ యాత్ర మాదిరిగానే ప్రస్తుతం దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్నారని తెలిపారు. భీంపూర్ మండలంలోని గుబిడి గ్రామస్తుల సమస్యలను ప్రస్తావిస్తూ సోమవారం ఎంపీడీఓకు వినతీ పత్రాన్ని అందజేశారు. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా గ్రామస్తులు కోరారు. సార్, మాకు ఇప్పుడు ఉపాధి హామీ లేదు సార్. ఏమైంది అంటే ఉపాధి హామీ జేసీపీ వరకు చేసుకొని మిగతా ప్రజలకు. బేలా మండలంలోని మసాలా గ్రామంలో కొమరం భీం జెండా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం చేసిన పోరాటాలు, త్యాగాలను కార్యక్రమ అతిథులు స్మరించుకొని ఆయన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాడిన ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు ఆడిశంకర్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బండి సుదర్శన్లు పేర్కొన్నారు. బేలా మండలంలోని మసాలా గ్రామంలో ఆదివారం కొమరం భీం జెండా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జెండాను ఆవిష్కరించిన అనంతరం కొమరం భీం జంగోలింగోలకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కోట్నకే భీమరావు, పిఏసిఎస్ డోప్టాల డైరెక్టర్ బత్తుల సుదర్శన్, ఆదివాసీ నాయకులు దౌలత్ పటేల్, ఆడిశంకర్, వాసుదేవ్, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ
ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బండి సుదర్శన్ మాట్లాడుతూ ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కొమరం భీం స్మారకార్థం జోడేఘాట్ను అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. పోరాడిన వ్యక్తి మరియు కొమరం భీం 1901 అక్టోబర్ 22 ఆశీర్వాద్ తాలూకాలో సంకేర్ణ గ్రామంలో జన్మించి మరి ఆనాడు జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో రజాకర్ల యొక్క గుండెల్లో పరిగెత్తించిండు. దున్నేవాడిదే భూమి అంటూ మరియు అనడం వల్లనే ఈరోజు ఇంత మనం స్వచ్ఛగా జీవించడం జరుగుతుంది. మరియు రజాకర్లను కాకుండా ఆనాటి పోలీసు వాళ్ళం కానీ మరియు ఫారెస్ట్ వాళ్ళం కానీ మరియు కొమరం భీం గారు చాలా వాళ్ళని మన తెలంగాణ నుంచి తరిమి కొట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో టీడీ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ 2 వారాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతమైన పాలన అందిస్తున్నాం, విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలతో సత్ఫలితాలు వస్తున్నాయన్న ఎమ్మెల్యే జోగురామన్న, ఎస్సీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు దుప్పట్ల పంపిణీ, ఆత్మీయులను కోల్పోయిన వారికి పరామర్శ. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తి శ్రద్ధల నడుమ సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.